హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ స్నేహితురెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొన్ని ముఖ్యమైనటువంటి డౌట్స్ అడుగుతున్నారు వాటిని కొద్దిగా క్లారిఫై చేసేటువంటి చేద్దాం ముందుగా చాలామంది అడుగుతున్న క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ కువైట్లో ఒక వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ఇండియాకి వెళ్ళిన తర్వాత ఎన్ని డోసులు వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సి ఉంటుంది రెండు వేయించుకోవాలా ఒకటి వేయించుకుంటే చాలా రెండింటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుందా ఒకటి అప్లోడ్ చేస్తే చాలా ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ కువైట్లో ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుని ఉంటారో అది ఫైజర్ వ్యాక్సిన్ కావచ్చు లేదంటే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కావచ్చు ఏదైనా సరే ఒక వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వాళ్ళు ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇండియాలో ఒక డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుంది రెండు వేయించుకోవాల్సిన అవసరం అయితే కనుక లేదు అయితే ఒక కండిషన్ పైన మాత్రమే అది వర్తిస్తుంది ఎప్పుడంటే మనం కువైట్లో ఒక వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనం ఇమ్యూన్ అప్లికేషన్లో లాగిన్ అవ్వడానికి కువైట్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటామో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆ నెంబర్తోనే లాగిన్ అవ్వాలి సో మీ దగ్గర ఆ నెంబర్ పనిచేస్తుంటే మీరు ఇమ్యూని అప్లికేషన్లో లాగిన్ అవ్వండి అందులో ఒక డోసు వ్యాక్సిన్ అయితే ఇంకా చూపిస్తుంది అలా చూపిస్తూ ఉన్నప్పుడు మీరు ఇండియాలో ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకొని ఆ ఒక్క సర్టిఫికేట్ మాత్రం మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు మీ సివిరీడీ నెంబర్ కొట్టి మీరు ఓపెన్ చేయగానే సర్టిఫికేట్ దగ్గర మీకు ఒకే ఒక డోస్ చూపిస్తుంది జనరల్గా అయితే ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ అని మూడు ఆప్షన్స్ వస్తాయి కానీ ఈ కువైట్లో ఒక వ్యాక్సిన్ వేయించుకొని ఇండియాకి వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా ఒక డోసు మాత్రమే అక్కడ చూపిస్తుంది రెండు డోసులు చూపించదు సో అప్పుడు మీరు ఆ ఒక్క డోసు మాత్రం అప్లోడ్ చేస్తే సరిపోతుంది అయితే ఈ నెంబర్ అనేటువంటిది తప్పనిసరిగా మీకు వర్కింగ్లో ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ఆ విధంగా చేయండి ఒకవేళ మీకు ఆ నెంబర్ అయినటువంటిది వర్క్ అవ్వలేదు అనుకోండి అప్పుడు కువైట్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కపిల్ కానీ ఎవరైనా ఉంటారు కదా వారికి మీ బతాక జిరాక్స్ కాపీ మిస్టర్ ఆఫ్ గ్రౌండ్స్లో ఐదో నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ చేంజ్ చేయించుకోండి అంటే ప్రజెంట్ ఏదైతే పని చేస్తున్న నెంబర్ ఉందో ఆ నెంబర్ని చేంజ్ చేయించుకోండి అప్పుడు గడ మీరు ఒక డోస్ వ్యాక్సిన్ మాత్రం అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి ఇమ్యూని అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి అంతే ఒకవేళ మీకు ఆ ఫోన్ నెంబర్ పనిచేయలేదు ఆ నెంబర్ పూర్తిగా లేదు మీకు ఎవరికోవైట్లో తెలిసిన వాళ్ళు లేరు అప్పుడు మీరు తప్పనిసరిగా ఇండియాలో రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకోండి ఆ రెండు డోసుల సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు సో మొత్తం మీద రెండు ఆప్షన్స్ ఉన్నాయి కోవైట్లో ఒకటి వేయించుకుంటే ఇండియాలో మీరు ఒకటి వేసుకుని అప్లోడ్ చేస్తే సరిపోతుంది రెండు వేయించి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా మేము రెండు చేసుకుంటామంటే చేసుకోవచ్చు మీ ఇష్టం అది దాని దాని గురించి ఏదైనా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ అక్కడ యాక్సెప్ట్ చేసేది మాత్రం ఒకటే మీరు రెండు డోసులు వేయించుకున్నా ఒకటే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ అనేటువంటిది తప్పనిసరిగా వర్కింగ్లో ఉండాలి వర్కింగ్లో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని పంపించి నెంబర్ అనేటువంటిది అప్డేట్ చేయించుకోండి ఇంకా కొంతమంది అడుగుతున్నారు అన్న ఇండియా నుంచి ప్రస్తుతానికి ఎవరైతే కువైట్కి వస్తున్నారో అంటే వ్యాలిడ్ అకామా కలిగిన వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వారు తప్పనిసరిగా కువైట్ మొబైల్ ఐడి కలిగి ఉండాలా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు పరిస్థితులు అయితే కనుక చాలా ఎయిర్పోర్ట్లో మీ దగ్గర ఒరిజినల్ బతాక ఉన్నా సరే కువైట్ మొబైల్ ఐడి అయితే కనుక అడుగుతున్నారంట కాబట్టి మొబైల్ ఐడి ఉంచుకుంటే చాలా బెస్ట్ ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఐడి లేకపోయినా సరే ఒరిజినల్ బతాకం ఉన్నా సరే సరిపోతుంది లేదు మీ దగ్గర కువైట్ మొబైల్ ఐడికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఉన్నా కూడా సరిపోతుంది కానీ మాక్సిమం కువైట్ మొబైల్ ఐడి రిజిస్టర్ చేసుకోవడానికే ట్రై చేయండి అలాగే కొంతమంది అడుగుతున్నారు అన్న మా ఫోన్లో కువైట్ మొబైల్ ఐడి రిజిస్టర్ చేసుకోవడానికి కుదరట్లేదు వేరే ఫోన్లో చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొన్ని ఫోన్లలో అంటే పాత ఫోన్లలో ఏంటంటే ఈ కువైట్ మొబైల్ ఐడి అటువంటిది సపోర్ట్ చేయదు అందులో ఓపెన్ అవ్వదు అప్పుడు మీరు వేరే ఫోన్లో మీరు రిజిస్టర్ అయ్యి దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాటిని జిరాక్స్ తీసి పెట్టుకున్న సరిపోతుంది ఏదేమైనప్పటికీ మీ దగ్గర ఒరిజినల్ బతాక వ్యాలిడ్ బతాక ఉంటే కనుక కువైట్ మొబైల్ ఐడి ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ నైంటీ పర్సెంట్ మీరు రీసెట్ చేసుకోవడానికే ట్రై చేయండి ఇంకా కొంతమంది అడుగుతున్నారు అన్న మేము ఇండియా నుంచి కువైట్కి ట్రాన్సిట్ ఫ్లైట్స్ ద్వారా వస్తున్నాము మేము ఏ దేశం మీదకైతే అయితే ఆ దేశానికి సంబంధించిన వీసా తీసుకోవాల్సి ఉంటుందా మేము అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ వీజా అయితే కనుక తీసుకోవాల్సిన అవసరం లేదు గతంలో ఎలాగో వస్తున్నారు ఇప్పుడు కూడా అంతే ట్రాన్సిట్ ఫ్లైట్ అంటే ఇదే కొత్తగా ఏం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం ఇండియా నుంచి దుబాయ్ మీదుగా కువైట్ వస్తున్నాం లేదంటే ఇండియా నుంచి కతార్ మీదగా కువైట్ వస్తున్నాం లేదంటే సౌదీ మీద గాను బహరైన్ మీద గాను ఏదో ఒక దేశం మీదుగా కువైట్కి వస్తుంటాం సో అప్పుడు ఆ దేశాల మీదగా ఫ్లైట్ వస్తుంది కదా అక్కడికి వీజా తీసుకోవాలంటే అవసరం లేదు మీరు అక్కడ ఎయిర్పోర్ట్లో నుండి మీరు బయట వెళ్లరు కదా ఎయిర్పోర్ట్లో దిగుతారు అక్కడ ఇంకొక ఫ్లైట్ మారుతారు మళ్ళీ కువైట్కి వచ్చేస్తారు గతంలో ఏ విధంగా వస్తున్నారు ఇప్పుడు కూడా అంతే కాబట్టి అక్కడైతే కనుక మీరు వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీరు ఇండియా నుంచి కువైట్కి ఫ్లైట్ టికెట్ తీసుకొని మిగతా ప్రాసెస్ ఉంది కదా పీసీఆర్ టెస్ట్ అలాగే కువైట్ మోసాఫరు ఇమ్యూని అప్లికేషన్ కువైట్ మొబైలిటీ ఈ ప్రాసెస్ చేసుకుని వస్తే సరిపోతుంది ఇంకా కొంతమంది అడుగుతున్నారు అన్న మేము ఇండియా నుంచి కువైట్కి వస్తున్నాం అయితే మేము ట్రాన్సిట్ ఫ్లైట్ ద్వారా వస్తున్నప్పుడు కువైట్ ముసాఫర్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు మేము ఏ ఫ్లైట్ నెంబర్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ కువైట్ ముసాఫర్లో మనం రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు కువైట్లో ఏదైతే ఫ్లైట్ దిగుతుందో ఆ ఫ్లైట్ నెంబరు ఆ టైం మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు కువైట్కి రాకముందు ఆ విమానం ఎన్ని చోట్ల సరే దాంతో మనకు సంబంధం లేదు ఇప్పుడు ఇండియా నుంచి సౌదీ సౌదీ నుంచి కతారు కతార్ నుంచి మళ్ళీ కువైట్ వచ్చింది లేదంటే దుబాయ్కి వెళ్ళి అటు నుంచి కువైట్ వచ్చింది అక్కడ ఎన్ని దేశాలు తిరిగినా సరే దాంతో మనకు సంబంధం లేదు ఆఖరగా కువైట్లో దిగుతున్నటువంటి ఫ్లైట్ ఏది ఆ ఫ్లైట్ టైం ఏదో ఆ ఫ్లైట్ నెంబర్ మాత్రం మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది చాలా మందికి డౌట్ ఏదనుకుంది మేము ఇండియా నుంచి బయలుదేరుతున్నాం ఇక్కడ బయలుదేరే టైం ఇవ్వాలి అంటే ఇక్కడ బయలుదేరేటప్పుడు ఫ్లైట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లైట్ నెంబరు ఆ టైం ఇవ్వాల్సి ఉంటుందా లేదంటే అక్కడ దిగే టైము నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు మీరు బయలుదేరే టైంతో సంబంధం లేదు మనం కువైట్లో ఏదైతే టైం దిగుతామో ఆ టైము ఆ ఫ్లైట్ నెంబర్ మాత్రమే ఇవ్వండి సో దీనికి సంబంధించిన పూర్తి వరాలేతం నేను గతంలో ఆల్రెడీ కువైట్ మోసాఫర్లు ఎలా రీసీవ్ చేసుకొని చెప్పాను కదా సో అక్కడ దాన్ని మీరు చూసి అదే విధంగా ఫాలో కానీ సరిపోతుంది ఆ ఫ్లైట్ నెంబర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది దాని పక్కన టైం అనేటువంటిది ఏ విధంగా వస్తుంది దాన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలని గురించి దాంట్లో క్లియర్గా చెప్పాను కావాలంటే ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ గడు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు ఇంకా కొంతమంది అడుగుతున్నారు అన్న కొత్త వీజా తీసుకున్న వాళ్ళకి కువైట్లో ప్రస్తుతానికి అగ్రిమెంట్లు ఇస్తున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కువైట్లో ఏదైనా అగ్రిమెంట్లు ఇస్తున్నారు ఈ షరకులో ఉన్నటువంటి బెహ్బానీ బిల్డింగ్ లో ఉన్నటువంటి పంతొమ్మిదవ అంతస్తులో ఈ అగ్రిమెంట్లు ఏదైనా ఇస్తున్నారు ఎవరికైనా అగ్రిమెంట్లు కావాలంటే అక్కడికి వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు అయితే అగ్రిమెంట్లు రావడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది కావాల్సిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం కువైట్కి సంబంధించిన ఒక పౌరుడికి కువైట్లో ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం ఈ శిక్ష ఎందుకు విధించారు అనేసి అంటే ఈ కువైట్కి సంబంధించిన పౌరుడు కువైట్ ప్రభుత్వం నిషేధించబడినటువంటి ఒక సంస్థ అయినటువంటి హెజ్బుల్లా ఈ సంస్థలో అతను ట్రైనింగ్ తీసుకొని ఈ లిబినానికి వ్యతిరేకంగా అతను పనిచేస్తున్నటువంటి ఆరోపణలు రావడంతో ఇతని పైన కేసు నమోదు చేశారు ప్రస్తుతానికి అతను కోర్టులుగా విచారించారు ఈ కోర్టులు అది నిరూపితం అవడంతో ఇతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు సో ఈ హెజాబుల్లా అనేటువంటి సంస్థ ఏంటంటే ఒక తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఒక సంస్థ లాంటిది అనమాట సో దీన్ని కువైట్ ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది అయినా ఇతను అందులో జాయిన్ అయ్యి అందులో ట్రైనింగ్ తీసుకుంటూ ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు శిష్యు గురయ్యారు కువైట్లో ప్రస్తుతానికి అక్రమ వలసదారుల కోసం అని చెప్పేసి తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో అయితే తనిఖీలు చేపడుతున్నారు నిన్న రాత్రి కూడా షువేక్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు చేపట్టారు అక్కడ చాలా మంది అదుపులో తీస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏరియాలో అంటే మంతకాల వారీగా ఈ రెసిడెన్స్ ఏరియాలోని కాదు అలాగే కమర్షియల్ ఏరియా అని కాదు ఆఖరికి కొన్ని ఈ గ్యారేజ్లు ఉంటాయి అలాగే గోడౌన్లు ఉంటాయి కదా వాటిలో కూడా తనిఖీ లేదు చేపడుతున్నారు కాబట్టి ఎవరైనా ఆకామాలు లేకుండా లేదా నెప్స కపిల దగ్గర కాకుండా వేరే కప్పిల దగ్గర పనిచేస్తున్నట్టయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మన భారతదేశంలోని ఢిల్లీ కోర్టులో ఇవాళ ఒక ఇద్దరు దుండగులు జరిపినటువంటి కాల్పుల్లో ఒక నలుగురు చనిపోయారు ఆ ఇద్దరు దుండగలతో పాటుగా అవతల వైపు ఉన్నటువంటి ఇంకొక గ్యాంగ్స్టర్ గారు చనిపోయారు ఈ గ్యాంగ్స్టర్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఇద్దరు దుండగులు ఈ లాయర్ వేషంలో అక్కడికి రావడం జరిగింది అయితే వీరితో పాటు తుపాకులు గారు తీసుకొచ్చారు అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఏమిటంటే ఇలా ఆ లోపలికి ఏ విధంగా తీసుకొచ్చారు ఎంతో సెక్యూరిటీ ఉంటుంది ఈ సెక్యూరిటీని దాటుకొని వాళ్ళు ఏ విధంగా లోపలికి రాగలిగారు ఏ విధంగా కాల్పులు అనే దాని గురించి అయితే అనుమానం ఉంది ఈ దుండగులు కాల్పులు జరిపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు ఇద్దరు దుండగులపై కాల్పులు జరిపి ఆ ఇద్దరిని అక్కడికక్కడికి అతమార్చారు అలాగే ఈ ఇద్దరు దుండగులు ఎవరిపైనైతే దాడి చేశారో ఎవరైతే గ్యాంగ్స్టర్ ఉన్నారో అతను తీవ్ర గాయాలు పాలడంతో దగ్గర హాస్పిటల్ తరలించారు అయితే అతని హాస్పిటల్కి తీసుకెళ్లిన ఒకటి రెండు నిమిషాల లోపే అతని గడి చనిపోయారు సో మొత్తం ఏదంటే ఈ కాల్పులు ఒక నలుగురు చనిపోయారు అదిగా ఒక న్యాయస్థానంలో ఒక జడ్జి ఎదురుగానే విధంగా కాల్పులు జరిపారు అనేసి అంటే మరి న్యాయస్థానం ఎటువైపు వెళ్తుందో మనం ఒకసారి ఆలోచించాలి అలాగే ఈ సెక్యూరిటీ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా ఉంది లోపాలు ఏమిటో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు అతను తనకు సంబంధించినటువంటి కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల ఆరుకు సంబంధించిన చివరలైట్ లుమినా కార్ ఇది బండి మంచి కండిషన్లో ఉందంటే దరగా సుమారుగా మూడు వందల ముప్పై నాలుగు వరకు చెప్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టే కనుక దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్లి కారు చూసి తీసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై రెండు రూపాయల యాభై నాలుగు పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదహారు దినార్ల ఐదు వందల యాభై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అయితే పదిహేడు దినార్ల తొంభై ఐదు పిల్స్గా ఉంది సో ఫ్రెండ్స్ బంగారం ధర నిన్నటికీ వాళ్ళకి ఒక రోబా దినార్ తగ్గింది సో ఏమైనా బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు కొనుక్కున్నట్టయితే మీకు కొద్దిగా మంచి ధర లభిస్తుంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం ముందుగా మనం కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కొయిట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కోవిడ్ మొత్తం మీద నలభై రెండు కొత్త కరోనా కేసుల మొదటి అరవై ఐదు మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా ముప్పై ఒక్క వేల నాలుగు వందల పదకొండు కొత్త కరోనా కేసులు ముదే ముప్పై రెండు వేల ఐదు వందల పది మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు అలాగే దేశవ్యాప్తంగా మూడు వందల పద్దెనిమిది మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కొత్త కరోనా కేసుల ముదే ఇరవై వేల ఆరు వందల యాభై మూడు మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు అలాగే దేశవ్యాప్తంగా సుమారుగా ఒక రెండు వందల రెండు మంది ఇవాళ ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా రెండు లక్షల తొంభై ఆరు వేల నూట ఇరవై మూడు మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మహారాష్ట్రలో ఇవాళ రిపోర్ట్ అయ్యే ఇంతవరకు విడుదల చేయలేదు కేరళలో పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కొత్త కరోనా కేసులు ఉదయం కర్ణాటకలో ఏడు వందల ఎనభై తొమ్మిది కేసులు చొప్పున నమ్మడం జరిగింది అది మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు వందల నలభై ఆరు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య ఇరవై లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల తొంభైకి చేరుకుంది ఇందులో పదమూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా పద్నాలుగు వందల యాభై మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఇరవై లక్షల పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఏడుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు గంటల ఒక పది మంది కరోనా కారంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పద్నాలుగు వేల నూట పద్దెనిమిది చేరుకుంది అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ రిపోర్ట్ అయితే ఇంతవరకు విడుదల చేయలేదు కానీ నిన్నటి వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే తెలంగాణ మొత్తం మీద ఇప్పటి వరకు నాలుగు ఎనిమిది వందల ఏడు మంది మాత్రమే ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఇరవై మూడు కోట్ల పదహారు లక్షల కేసుల మూలకంగా అందులో ఇరవై కోట్ల ఎనభై రెండు లక్షల మంది ఇప్పటివరకు ఈ కరోనా నుంచి కోలుకున్నారు అలాగే ఒక నలభై ఏడు లక్షల వేల నలభై ఐదు వేల మంది ఈ కరోనా కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద ఐదు లక్షల పదిహేడు వేల కేసులు నమోదు అందులో ఒక అమెరికాలోని ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల కేసులు నమోదై మన భారతదేశంలో ముప్పై ఒక వేల నాలుగు వందలు బ్రెజిల్లో ఇరవై నాలుగు వేలు యూకేలో ముప్పై ఆరు వేలు రష్యాలో ఇరవై ఒక వేలు టర్కీలో ఇరవై ఏడు వేలు అలాగే ఇరాన్లో పదహారు వేల మూడు వందల కేసులు చొప్పని అమ్మడం జరిగింది మన సబ్స్కైబర్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక చాక్లెట్ కేక్ షాప్ లో పనిచేయడానికి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు జీతం కూడా సుమారుగా రెండు వందల యాభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నంబర్ నెంబర్ కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తాలు అనుకునే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సుర్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక ఇటు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఇద్దరు వర్కర్లు కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ అది కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తాలు అనుకునే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిర్దోస్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక ఇటు వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా ఒక మూడు నెలల్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఒక కోవైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు కొవైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి అకామ మార్చుకుంటామంటే అకామ మార్చుకొని వాళ్ళకి మంచి జీతం ఇస్తారంట లేదు ఎవరైనా ఇండియా నుంచి వస్తాము అని అడుగుంటే వారికైనా సరే వీళ్ళు కొత్త వీజా ఇచ్చి పిలిపించుకుంటారంట సో దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీద మీరు చేసుకోవచ్చు ఇవాళ బి గంగాధర్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరూ కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఉన్న అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్